ఎన్టీఆర్ కొడుగ్గా ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా ఒక డైనమిక్ లీడర్గా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆవు అంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, జగన్ గారు వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందని చెప్పి ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు సూటిగా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు, గతమంతా వదిలేయండి, మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా ట్రాఫికింగ్లో అంటే మహిళల్ని వేరే దేశాలకు అమ్మేసే దాంట్లో నెంబర్ 1గా నువ్వు తీసుకొచ్చావు, రేపుల్లో నెంబర్ 1గా ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చావు, ఏ విధంగా వాళ్ళని హత్య చేసి ఆ కేసులు కూడా లేకుండా చేసావో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లని తన సొంత అక్క చెల్లెగా భావించి వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయడమే కాకుండా రాజకీయంగా ఎదగటానికి 50% అవకాశాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు రక్షణ కల్పించడానికి దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. ఈరోజు దాదాపుగా 128,000 మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ నుంచి ఎవరైతే అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి ఫోన్ చేసినా ఫోన్ షేక్ చేసినా ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి 3,000కు పైగా పెట్రోలియం వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. మనకు వచ్చిన ప్రతి కంప్లైంట్లో కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దిశ యాప్ని ఎవరైనా వాడుకోకపోయినా లేదా దిశ చట్టం ఇంకా కేంద్రం ఆమోదించకపోయినా ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పోలీసు శాఖ ఏ విధంగా మహిళలకి రక్షణ కల్పిస్తుందో మనం చూస్తున్నాం. కానీ ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకపోయి ఉండొచ్చు, లేదా దిశ యాప్ని యూజ్ చేస్తుండకపోయి ఉండొచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే మహిళలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని అందరికీ తెలుసు. ఈరోజు దాదాపుగా 80-90% వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసి ఆ కుటుంబంలో వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న జగనన్నని మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టే అయిందనేది మీరు అందరూ. అండ్ ఈరోజు ఒకరిద్దరు ఆడవాళ్లతో మహానాడులో జగనన్నని ఒరే తురే అని మాట్లాడిచ్చి చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నాడేమో, కానీ ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ బూతుల మీటింగ్లకి ఈ వికృత చేష్టలకి 2024లో ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. క్విట్ చంద్రబాబు, కిక్ తెలుగుదేశం పార్టీ అని. ఒక్క తన్నుదంతే ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ మొత్తం ఏపీ నుంచి ఎక్కడో పోయి పడుతుందన్న సంగతి తెలుసుకోండి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్పందించారు కాబట్టే ఈరోజు ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా ప్రశాంత వాతావరణానికి మళ్ళీ తీసుకురావటమే కాకుండా అక్కడ ఎవరైతే దీన్ని ప్రొవోక్ చేశారు, ఎవరైతే అక్కడ దగ్గరుండి విధ్వంసకాండ సృష్టించారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తున్నారంటే జగన్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే. ప్రెస్ ముందుకు వస్తేనే జగన్ గారు స్పందించినట్టు కాదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పని చేసినా జగన్ గారు చెప్తేనే ఇక్కడ మంత్రులు కానీ లేదా అఫీషియల్స్ కానీ ముందుకు వెళ్తారు. అదే గతంలో మనం చూసాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించడం, కాల్పులు జరిపించడం, రైతులను చూడడు, అంగన్వాడీ వర్కర్లను చూడడు. కానీ ఈరోజు పోలీసుల్ని కొట్టి పోలీసులకి రక్తం వస్తున్నా కూడా వాళ్ళని సంయమనం పాటించమని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పమని చెప్పారు. కాబట్టి ఈరోజు వెంటనే అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఎక్కడికక్కడ అది సద్దుమణిగింది. వాళ్ళ ప్లాన్ వేరే, తెలుగుదేశం వాళ్ళ ప్లాన్, వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకోవడానికి లేదు, జగన్ గారితో పోటీ పడే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి
ఏదో విధంగా రెండు గ్రూపులు చేస్తే ఒక గ్రూప్ మనకు ఉంటుంది కదా అన్న ఒక నీచమైన ఆలోచన ఎందుకంటే ఎన్టీఆర్ గారి అల్లుడుగా లోపలికి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి ఆ తర్వాత ఎన్టీఆర్ గారి మీదే చెప్పులు వేయించిన గణుడు అధికారం కోసం ఏమైనా చేయగలడు ఎందుకంటే మనం చూసాం ఎన్టీఆర్ గారిని ఎలా చంపాడో మనం చూసాం అలాగే వాళ్ళ వైఫ్ గురించి ఎలా ఏడ్చి డ్రామాలు చేసేది మనం చూసాం ఈరోజు 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏం చేయాలో అర్థం కాకుండా ఈరోజు ఇలాంటి విధ్వంస కాండలకి తెర ఎత్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం అంటే ముందే పెట్టుంటాం కదండి, సో అందరి ఆకాంక్షల మేరకు పెట్టాం. అడిగిన వాళ్ళు ఈరోజు రివర్స్ అయ్యి తగలబెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అందుకే నేను అడిగాను, డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ టైం ఇచ్చారు కదా, మీకు అవసరమా లేదని టైం ఇచ్చారు అంబేద్కర్ గారి పేరు పెట్టాలా తీసేయాలని. ఎవరికి ధైర్యం ఉందో బయటకు వచ్చి మాట్లాడమనండి, చంద్రబాబు నాయుడిని మాట్లాడమనండి, లోకేష్ని మాట్లాడమనండి, ఆ మహిళా నేతలు మాట్లాడుతున్నారు కదా ఒరే తురే అని, వాళ్ళు మాట్లాడమనండి అంబేద్కర్ గారి పేరు కావాలా వద్దా అని. జన సైన్యం అని చెప్పుకుంటున్నాడు కదా, ఇంతవరకు వాళ్ళ సొంత జెండాని ఎత్తుకునే అవకాశం లేకుండా బీజేపీ జెండా మోయి, తెలుగుదేశం పార్టీ జెండా మోయి, ఆ జెండా మోయి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జెండాలు మోయిస్తూ ఆ కార్యకర్తలు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ని మాట్లాడమనండి, అంబేద్కర్ గారి పేరు ఉండాలా వద్దా ఒక లైన్లో చెప్పమనండి. ఎందుకు చుట్టి చుట్టి ఏదోదో చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం? అలాగే సోమ వీర్రాజు గారిని చెప్పమనండి అంబేద్కర్ గారి పేరు వద్దా. అంబేద్కర్ ఫోటోతో మీరు జనాల్లోకి ఎన్ని ఎలక్షన్ లో గెలగలే దమ్ము మాకుంది, అదే పని వైఎస్ఆర్ ఫోటో లేకుండా అంబేద్కర్ ఫోటోతో వెళ్లే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని చెప్పి జనగా ఈ రోజు ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నారన్న బాధతోనే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఎవరు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంది 17 మంది మంత్రుల్ని ఏ రాష్ట్రంలో ఎవరు చేశారో నాకు చెప్పండి. దాదాపుగా 70% ఇచ్చారు, సంక్షేమ పథకాలు 80% పైగా ఇచ్చారు. ఎవరు చేశారు చెప్పండి? చంద్రబాబు పోని పవన్ కళ్యాణ్ అంటే రెండు చోట్ల ఓడిపోయాడు, జనాలు వచ్చి ఏదో విజిల్స్ వేశారు, కుర్రాళ్ళు జంప్ చేశారంటే నేను నాకు తిరుగులేదు నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అనుకున్న ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయిన ఎలక్షన్ అయిన తర్వాత మీటింగ్ వచ్చే జనానికి ఓటేసే జనానికి చాలా తేడా ఉందని తెలుసుకున్నాడు. కానీ 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు మరి? ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తాడు, నువ్వెవరు ప్రశ్నించడానికి? మాకు ఓటేసింది జనాలు, మాకు అధికారం ఇచ్చింది జనాలు, జనాల్ని ప్రశ్నించమనండి ఆన్సర్ చెప్తాం. అధికారంలో ఉండి ఏమీ చేయని చేతగాని దద్దమ్మవి, ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దద్దమ్మవి, ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి సర్వనాశనం చేసిన దద్దమ్మవి, నీకే హక్కు ఉంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగటానికే నేను అడుగుతున్నా. ఏదండి సాధన సమితిలో కానీ వారు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు కానీ సానుభూతి పనులు కానీ పాల్గొనొద్దు అని వైసీపీ ప్రకటన ఇచ్చిందా ఇవ్వగలదా? దేనికి పాల్గొనొద్దు? కోనసీమ సాధన సమితి ఈరోజు ఏదైనా డెసిషన్ తీసుకునే డెసిషన్ తీసుకునే స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. సో ప్రజలు ఎక్కడైనా కూడా ఈరోజు ఎన్టీఆర్ గారు పేరు పెట్టాం, అందరికీ నచ్చుతుందా అండి? అందరికీ నచ్చుతుందా చెప్పండి? అదే చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు పేరు పెట్టాము ఈరోజు వైఎస్ఆర్సీపీలో అందరికీ నచ్చుతుందా? దానికన్నా ఎవరైనా దాడులు చేశారా? ఎవరైనా ఇల్లు తగలబెట్టారా? ఆహా, నేను అనేది మీరు మాట్లాడిన దానికి చెప్తున్నాను. ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రజల కోరిక మీద ప్రజల మనోభిప్రాయాలకి గౌరవించి తీసుకుంటారని మా అందరి నమ్మకం. అందుకే మేము ఎప్పుడూ కూడా జగనన్న వెనకే ఉంటాం, ఆయన మాటని గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు, ప్రజలు అనుకోవట్లేదు.
అలా ప్రజలు అనుకునింటే ఒక చోటైనా గెలుపించుంటారు. సో టైం పాస్ పాలిటిక్స్ చేసేవాళ్ళు లేదా పాలిటిక్స్లో ఒక పార్టీని ఓడించాలి కాబట్టి ఇంకో పార్టీతో నేను జత కలుపుతాను, నేను అన్ని చోట్ల నించోలేను, 30 ప్లేసుల్లో నించుంటాను, కానీ నేను ముఖ్యమంత్రి అయిపోవాలనుకునే వ్యక్తి గురించి మీరు అడిగితే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.